నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరడం జరిగింది. అలాగే ఈరోజు 7వ సెగ్మెంట్ వైసీపీ అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిని పుష్ప గారు కూడా వైసీపీలో చేరడం జరిగింది. గ్రామ పార్టీ ఆధ్వర్యంలో అట్లాగే రఘురామ్ గారి ఆశీస్సులతో నా దీంట్లో సమక్షంలో పైప్లైన్ చేయరు. దేవినేని ఉమామహేశ్వరరావు ఈ దేశంలో పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామాల్లో మా నాయకులందరికీ గెలిచిన వాళ్ళందరికీ, ఎందుకంటే 60 పంచాయతీలు జరిగితే 52 పంచాయతీలు వైసీపీ అభ్యర్థులు గెలిచారు, కేవలం 6 తరఫున గెలిచారు, 1 ఇండిపెండెంట్లు గెలిచారు. నేను గెలిచిన ప్రతి చోట కూడా ఎవరు ఊరేగింపులు లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, ఎవరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అన్ని చోట్ల ఆపడం జరిగింది. కానీ ఆయనే ఒక పక్క ఓడిపోయి రెండో పక్క అధిక ప్రసంగాలు, పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపాలు, అది అతనికి అలవాటైన వ్యవహారం. ఎందుకంటే ఎన్నో అద్భుత కల్పనలు అతను ఊహాజనితమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఉదాహరణ ఏంటంటే అన్నారావుపేటలో కరెంట్ ఎందుకు పోయింది అంటే కృష్ణ ప్రసాదానికి సమాధానం చెప్పాలంటాడు. అంటే నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఆకస్మిక పరిణామాలు ఎన్నో చోట్ల పోతాయి. ఇప్పుడు కౌంటింగ్ జరిగేటప్పుడు కరెంట్ పోతే కృష్ణ ప్రసాద్ తప్పు అతను ఆలోచన ధోరణి ఎటువంటిది. ఎందుకంటే శ్రీరాంపురం కౌంటింగ్ జరుగుతా ఉంటే కరెంట్ పోయింది, ఎవరు గెలిచారు? అన్నారావుపేట కరెంట్ పోయింది, ఎవరు గెలిచారు? టీడీపీ గెలిచింది. అట్లా ఇంకొన్ని చోట్ల కూడా పోయి ఉండవచ్చు, ఎక్కడెక్కడ పోయిందో ఎవరు తెలుస్తుంది అంతా కూడా. కాబట్టి ఇంకా మైలవరంలో అక్కడ విద్యాధికారులు ఓడించారట. ఎవరు విద్యాధికారులు? బీటెక్ ఫైనల్ ఇయర్ చేసే అమ్మాయి విద్యాధికారుల, మా అభ్యర్థిని బీటెక్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పూర్తి చేసే అమ్మాయి విద్యాధికారుల. ఎంఐని ఇప్పుడు కొత్తగా పాప చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి, బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని రాజకీయంగా బలికోసం చేసి ఇబ్బందుల పాలు చేసినవి నువ్వు కాకుండా ఏదో ఆయన క్యాండిడేట్ అంటే విద్యాధికారులట. బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి, ఆల్రెడీ బీటెక్ పూర్తి చేసి 7 సంవత్సరాల పెట్టి ఉద్యోగం చేస్తున్న మా అమ్మాయిని ఏమనాలి? కాబట్టి అట్లాగే పొందుగల్లో అంట ఒక ఎస్టీ మహిళని వాళ్ళ కుటుంబాన్ని లాఠీ చార్జ్ చేసామంట. అంటే నువ్వు గెలిచితే ఎక్కడైతేనేమో గొప్పే, మా వాళ్ళు 7 ఓట్లతో గెలిస్తే కాదు. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పొందుగల క్యాండిడేట్ 7 ఓట్లు 8 ఓట్లతో గెలిచారు. అట్లాగే అన్నారావుపేటకు సంబంధించిన టీడీపీ క్యాండిడేట్ ముందు కౌంటింగ్ పెడితే ఫస్ట్ జరిగిన దాంట్లో 4 ఓట్లు 5 ఓట్లు, మళ్లీ రీకౌంటింగ్ పెడితే 11 ఓట్లతో గెలిచారు. ఇంత 4 ఓట్లు పెరిగినాయి. ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఎక్కడ అక్రమాలు జరిగినాయి? అట్లాగే పొందుగల్లో ఒక ఎస్టీ మహిళ మీద లాఠీ చార్జి పెట్టించారు, ఆ ఉసురు కృష్ణప్రసాద్ గురికి పోతున్నాడు. ఈ పిచ్చివాగుడు వాగిన ఉసురు నీకు తగులుతుంది. తగలబట్టే ఇప్పుడు గొలపూడిలో ఉన్న 10 మంది కాను 5 సిగ్మెంట్ సభ్యులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఒక ఎస్టీ మహిళ మీద మేము ఏదో దాడులు దౌర్జన్యాలు చేసామంటే మా వైపు ఉన్న ఎస్టీ మహిళ కాదా? ఏదో నువ్వు నోరు ఉంది కదా, నా నోరు నా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకోవటం నీ అవివేకం దేవరేను మహేశ్వరం. ఎస్టీలే నా వైపు పోటీ చేసిన వాళ్ళు ఎస్టీలే. అట్లాగే గుంటుపల్లిలో ఉన్నారు, నీ వైపు పోటీ చేసిన వాళ్ళు ఎస్టీలే, నా వైపు పోటీ చేసిన వాళ్ళు ఎస్టీలే. ఇప్పుడు పొందుగల్లో నా వాళ్ళు గెలిచారు, గుంటుపల్లిలో నీ వాళ్ళు గెలిచారు. ఒక్కొక్క చోట ఒక్కడక్కడ బలాబలాలు బట్టి గెలవడం జరిగింది. ఈ ఎన్నికలకు ముందు ఇతగాడు ఏం చెప్పాడంటే ఈవీఎంలు పుణ్యమా అని వసంత కృష్ణప్రసాద్ గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను వెళ్తే అహా కృష్ణప్రసాద్ నువ్వు గెలవటం కాదు, నీకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఓట్లు నొక్కి ఈవీఎంలు నేను ఏపించి నిన్ను గెలిపించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడట. రేపు పంచాయతీ ఎన్నికల్లో చూడు బ్యాలెట్లో జరుగుతున్నాయి కదా, నియంత్రణ గెలుస్తానని చెప్పి జబ్బలు తెరిచాడు. ఇది కేవలం ఎన్నికలకి ఒక 20 రోజుల ముందు బ్యాలెట్ రూపేణ జరిగితే ఏం జరిగిందో చూశారు. నియోజకవర్గంలో 65% ప్రజలకి ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో దాదాపుగా 17,000 మెజారిటీ వచ్చింది. ఇదే ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికల్లో నాకు దాదాపుగా 14,000 ఎంతో మెజారిటీ వచ్చింది, 10,000 సుమారుగా వచ్చింటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో 17,000 మెజారిటీ వచ్చింది. ఆయా 60 గ్రామాల పంచాయతీల మీద అన్ని మండలాల్లో మాకే మెజారిటీ. ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచారు, కేవలం 6 స్థానాలకు పరిమితం, వాటిలో 2 చోట్ల కేవలం ఏళ్లతో లెక్క పెట్టే మెజారిటీ ఇది. కాబట్టి మాకు గెలిచిన మేము గెలిచిన పంచాయతీలు 1,000, 1,100 ఈ రకంగా మెజారిటీలు వచ్చినాయి. కాబట్టి ఏదేమన్నా కూడా నువ్వు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా సహకరించి దేవినేని ఉమామహేశ్వరరావు అంటే నువ్వు చేసిన పిచ్చి ఆరోపణలు, పిచ్చి ప్రేరాపణలకి వ్యతిరేకంగా ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇచ్చారు. నువ్వు మంత్రిగా శాసనసభ్యుడిగా ఉంది, నువ్వు ఈ నియోజకవర్గానికి ఏమి చెయ్యలేదని ప్రజలు గమనించారు కాబట్టి మాకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఆ మేరకు నువ్వు 10 సంవత్సరాల పాటు గ్రామాలలో పెట్టిన అభివృద్ధి నిధుల కంటే కేవలం గడిచిన
ఇరవై మాసాల్లోనే మేము పెట్టిన నిధులు చాలా ఎక్కువ అది ప్రజలు గమనించి ప్రజలు తీర్పిచ్చారు. దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి ఆషాఢ పుత్రుకి ముఖ్యమంత్రి గారి గురించి వ్యంగ్య వెటకారపు మాటలు మాట్లాడే దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇది చంపపెట్టు లాంటిది. ఎందుకంటే అక్కడ మాట్లాడిన 24 గంటలు గడవకుండానే నా సంచుకోట అని చెప్పుకున్న నా ఊరని చెప్పుకున్న నీకు ఈ గొల్లపూడిలోనే 15 సిగ్మెంట్లు మాకు వచ్చింది. ఇది రాబోయే ఎంపీడీసీ ఎన్నికలకి ఆరంభం మాత్రమే, త్వరలో ఇంకా చాలా చూస్తాం. అవన్నీ జరుగుతాయి. మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి నా లక్ష్యం. అలాగే తప్పసి రఘురామ్ గారు మా అందరి పెద్దల సహకారం ఆశీస్సులతో ఈ గొల్లపూడిని కూడా పూర్తిగా అభివృద్ధి పరుస్తామని, తప్పకుండా మిగిలిన 4 పంచాయతీలు మున్సిపాలిటీలు కూడా ప్రజలు ఇప్పటికి ఏమైతే తీర్పు ఇచ్చారో అదే తీర్పు ఖచ్చితంగా రాబోతా ఉంది, అదే జరగబోతా ఉంది. ఈ గెలుపులో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నా ధన్యవాదాలు. అట్లాగే గొల్లపూడికి సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఆకర్షితులై 10 మందికి 5 ఎంపీడీసీ సభ్యులు ఏవైతే మా పార్టీలో చేరారో వాళ్ళకి సాదర స్వాగతం పలుకుతూ, తప్పకుండా జరుగుతున్న అభివృద్దిలో, జరగబోయే అభివృద్దిలో మీరు కీలక భాగస్వాములయ్యి ఈ గ్రామ అభివృద్దిలో, ఈ నియోజకవర్గ అభివృద్దిలో మీరు కూడా మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని చెప్పి ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.